ప్రయత్నం ఫలించలేదనుకుంటాం మహారాణి. మహాబలి, మాకు తెలుసు మహారాణి, చెకు అభిమానితుడైన అక్బర్ కొడుకు, క్షమాపణ కోరడు. చెకును రక్షించరా మహాబలి? రక్షించడానికి శిక్షించడానికి నేనెవరిని మహారాణి? దైవ నిర్ణయం. ధర్మమూర్తి, నిందితులిద్దరు రాజద్రోహం చేసినట్టు రుజువైంది. ఈ సందర్భంలో మీరు చెప్పుకోవాల్సింది ఏమీ లేదా? చెప్పవలసింది ఇంకేమీ లేదు. అపరాధం అంగీకరించి క్షమాభిక్ష కోరుకుంటారా? నేను అపరాధం చేయలేదు. క్షమాభిక్షను అర్థించే అవసరము లేదు. నిందితులిద్దరు దోషులని మేము విశ్వసిస్తున్నాం. దేవుని పేరుతో, న్యాయం పేరుతో వీరిరువురికి శిక్ష, మరణం. పేదరాలి ప్రేమ కోసం ప్రాణాలు కూడా వెళ్ళపోతున్నావా సిపాయి? ప్రాణం కన్నా ప్రియమైన ప్రేమను కొనుక్కుంటున్నాను అన్నా. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? ఈ అదృష్టం అందరికీ లభించదనా? ఎన్ని మహాతపస్సుల ఫలంగానో మనకు లభిస్తుంది. ఈ సమయంలో ఆనందించాలి గాని దుఃఖించరాదనా? నీ తండ్రిలో పరవశనవుతూ ఆనందించాను. ఇక నిన్ను స్మరించుకుంటూ నిశ్చింతగా ప్రాణాలు విడుస్తాను. నిన్ను వదిలి నేను మాత్రం ఉంటానా? నేను నీ గంటనే వస్తాను. ఇద్దరం కలిసి ఆ మనోహర స్వర్గానికి వెళ్తాం. మానవులు మానవ శాసనాలు పెడితే లేని ఆ లోకానికి వెళ్తాం. వర్గభేదాలు వర్తించని ఆ ధర్మలోకానికి వెళ్తాం. నిర్భయంగా నిరాటంకంగా ప్రేమానుభవంతో పరవశులమవుతాం. విచారపడకన్నా నాకెప్పుడు విచారం లేదు సిపాయి. నేనెక్కడున్నా ఏమైనా నీవు నీ ప్రేమ నావే. నేనెప్పుడు ఒంటరి దాన్ని కాను, హాయిగా వెళ్ళిపోతాను. పోతాను సిపాయి. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా టీఎఫ్సీ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.